తక్కువ ఖర్చుల్లో చాలా కొంచెం సమయంలోనే ఇంకొంచెం శ్రమ పడుతూ ఎలాగా వందల్లో రోజెస్ మీ తోటలో కూడా ఉండాలని అనుకుంటున్నారంటే నా వీడియోని చూసి దాన్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను చాలా ఈజీ మెథడ్స్ చూపిస్తాను. కటింగ్ ఎలా చేయాలి? లైట్ ప్రూనింగ్ మనం ఏ సీజన్లో అన్నా ఎన్నిసార్లు అన్నా ఎప్పుడన్నా చేసుకోవచ్చు. వండిపోయిన పువ్వుల్ని రాలిపోయిన పువ్వుల్ని ఎప్పుడూ రెగ్యులర్గా అలాగా ప్రూన్ చేసి కట్ చేసి తీసేస్తూ ఉండాలి. దాంతో మొగ్గలు కానీ మిగతా పువ్వులు అవన్నీ బాగా పెద్దగా పూస్తాయి. ఇయర్లీ వన్స్ అంటే సంవత్సరానికి ఒక్కసారి చేసే మెయిన్ ప్రూనింగ్ని అది 1/3 అంటే 2 భాగాలు తీసేస్తాము, 3వ భాగమే మనం ఉంచుకుంటాం. సన్నగా ఉన్న బ్రాంచెస్ని కూడా తీసేస్తూ ఉండాలి. ఫర్టిలైజర్ అన్నా ఎరువన్నా చాలా రకరకాల మెన్యూర్ మనకి దొరుకుతాయి. ర్యాబిట్ మెన్యూర్ కానీ, కావ్ మెన్యూర్, ఇలాగా రకరకాల మెన్యూర్ దొరుకుతాయి. అన్నిట్లో మామూలుగా డైరెక్ట్గా వేసేస్తే వాటికి చెదగని రకరకాల వేరే చాలా డేంజరస్ పురుగులు ఉంటాయి, అవి చెట్టు ది రూట్స్ని తినేస్తాయి. సో మనం వేరే పద్ధతిలో దాన్ని ఒక కేజీ ఎరువుని 20 లీటర్ బకెట్లో నీళ్ళు వేసేసి దాన్ని 3 రోజులు 4 రోజుల వరకు ముంచేసి ఉంచేసి ప్రతిసారి కలుపుతూ ఉంటే ఒక రోజుకి చాలా మంచి ఎరువు తయారవుతుంది. ఈ రూట్స్ ఉంటాయి చూడండి వేళ్ళు, అవి ఈ నీళ్ళని చాలా తొందరగా పిలుస్తాయి. ఇంకా దీనిలోనే మళ్ళీ ఇంకొంచెం 1:4 నీళ్ళు వేసుకొని కలుపుకొని మనం మొక్కలకి అలా వేస్తూ ఉండాలి. ఎటువంటి పురుగులైనా వాటి ఎగ్స్ కూడా ములిగి నీళ్ళలో చనిపోతాయి. పొటాషియం కావాలి అనుకుంటే దాంతో పువ్వులు బాగా పూస్తాయి. దానికి మీరు బనానా తొక్కలు అంటే అరటి తొక్కలు తప్పకుండా వాడండి. అది ఎలా వాడాలో నా వేరే వీడియో ఉంది, దాన్ని తప్పకుండా చూడండి. ఇది నేను బయోడికంపోజర్ బ్యాక్టీరియా అప్పుడు అందరికీ తెలుసు దాని గురించి. ఇది నేను అది సొల్యూషన్ తయారు చేసుకొని ఇది కూడా తప్పకుండా వేస్తున్నాను. వాటరింగ్, నీళ్లు వేయడం. రోజెస్కి నీళ్లు వేసే పద్ధతి చాలా ఇంపార్టెంట్. అది ఇటు నీళ్ళే కదా, దాంట్లో ఏముంది అని అనుకునే ఇది కాదు. ఇది మీరు ఒకవేళ స్ప్రింక్లర్ యూస్ చేసి అలాగ వదిలేస్తే ఆకుల మీద నీళ్లు పడిపోయి అలాగే ఉండిపోయి రాత్రంతా ఉండిపోతే ఆకుల్లో ఫంగస్ కానీ వేరే వేరే మీలీ బగ్స్ అలాంటి డిసీజెస్ బోల్డ్ అని రావచ్చు. అవి ఒక్కసారి వస్తే మళ్ళీ మీకు అస్తమానం ఆ ప్లాంట్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో ప్రతిసారి ఇలాగ రాకుండా మీరు వారానికి 2 సార్లే హోజ్ పైప్తో లేదా బకెట్తో కానీ బాగా నీళ్లు వేయండి. మనం ఇచ్చిన అన్ని పోషక పదార్థాలు పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ చక్కగా ఊరి నీళ్ళల్లో రూట్స్ ఏమో అబ్జార్బ్ చేస్తాయి. దీనికి వచ్చిన డిసీజెస్ అంటే జబ్బులు. ఏదైనా డిసీజ్తో ఉన్న ఆకులు కానీ బ్రాంచెస్ కానీ అంటే ఫంగస్ ఉండి ఏదైనా ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయంటే వాటిని సాయిల్ మీద నేల మీద కింద పడేయకూడదు. Once you detect presence of any of aphids, mealybugs or scale bugs or any other infestation, immediately you must cut off the branches which are badly infested. ఇలాగ జబ్బుతో ఉన్న ఏమైనా కొమ్మలన్నింటినీ తప్పకుండా వెంటనే తీసేయాలి. తీసేసి వాటిని మీరు కాల్ చేస్తే అన్నిటికన్నా బెస్ట్ మెథడ్. వేరే జాగాలకి వేరే మొక్కలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అప్పుడు.
these are the scale insects, the ants and the scale insects. Soda bicarb gani methylated spirit solution gani meer tayar chesukoni varanki oka saranna oka nelannar varaku continuous ga స్ప్రే ఆకుల కింద కూడా ఇంకా శుభ్రంగా అన్ని జాగాల్లో స్ప్రే చేస్తూనే ఉండాలి. కటింగ్ చేసిన 10 రోజుల్లోనే ఎన్ని చేంజెస్ వచ్చేసాయో మీరే చూడండి. 80 to 100 బట్స్ మళ్ళీ ఒక్కొక్క బ్రాంచ్ మీద కొన్ని చెట్లలో మళ్ళీ వచ్చేసినాయి.